Hey, నీకు అసలు లారీ తోడటో తెలుసా తెలీదా? ఏమైంది సార్? బ్రేక్ కొడితే పక్కకి లాగుతుంది, నాలుగు గీల్స్ ఆడుతున్నాయి, మూడో గీర్ సరిగా పడట్లా. 80 కిలోమీటర్లు ఉంటే కష్టమే సార్. సార్ సార్ సార్, అంకాల మీద ఒట్టేసి చెప్తున్నా, బండికి మొన్న ఇన్సూరెన్స్ కట్టి ఎఫ్సీ క్లియర్ చేయించా. ఇతనికి సరిగ్గా బండి తోలడం రాదనుకుంటా. లారీ సూపర్ కండిషన్ సార్, ఏం లేకుండా బండి తీస్తావా? హైవే మీదుగా వెళ్ళలేం, కట్ రూట్ లో రాయవెల్లూరుకు వెళ్ళి అక్కడున్న హాస్పిటల్లో వీళ్ళందరినీ దింపేసి మనం ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి. అర్థమైందా? రూట్ తెలుసు కదా, మ్యాప్ చూస్తూ వెళ్ళాలి మనం. లోకల్ ఎవరైనా ఉన్నారా సార్? రాయవెల్లూరుకి వేరే దారి తెలుసా? పట్టుకొచ్చింది. మనకి తెలియని రూటే లేదు, గూగుల్ మ్యాప్కి తెలియని రూట్లు కూడా తెలుసు, కానీ కట్ రూట్ ఉంది సార్, కొంచెం చుట్టాలి. పర్లేదా? దారి తెలుసు కదా. పలమనేర్ నుంచి మొదలెడితే కూర్మి, మంది కోటూరు, మోడీ కుప్పం, గుడి, అలాంటితో ఏంటి, అక్కడ తిరిగే వేసుక లారీలు, మధ్యలో రెండు చెక్ పోస్ట్ ఉన్నాయి, అక్కడ ఉన్న బాబాయిలకు డబ్బులు కొడితే అడుగుతున్నానుకున్నావా? 40 పోలీసులు స్పృహతో పడున్నారు, బిర్యానీలో ఏం కలిపారా? ఇద్దరిని లోపలేస్తాను, తర్వాత వ్యాపారం ఉండదు, ఏముండదు. వచ్చి బండెక్కరా సార్. తొన్ను పోతున్నట్టు మనిషి ఒక బకెట్ బిర్యానీ తిని గుండ్రా ఎలా కూర్చున్నాడు చూసారా? ఆయనకి మాత్రం ఎందుకంటే సార్ ఏం కాలేదు. చిత్తూరు మొత్తం కామాక్షి బిర్యానీ అంటే ఎంత ఫేమస్ తెలుసా సార్? అవును రాజా, నువ్వు వెళ్తేనే మన లారీ సేఫ్ గా ఉంటుంది.